नमस्ते एसटीवी न्यूज की स्वागत। नेटी तर महिलालु अन्नी रंगालो राडिस्तुन्नारंटे आनाडु महिलालकु चदुवु आवश्यकतनु गुर्तिंची चदुवु चेप्पडं वल्लेननी एमएलसी सेरी सुभाष रेड्डी अन्नारु। महात्मा ज्योतिबा पुले 197वा जयंती सदर्भंगा मंगलवारं कलेक्टरेट्लोनी आडिटोरियंलो अधिकारिकंगा एर्पाटु चेसिन जयंती वेडुकल्लो जिल्ला कलेक्टर राजर्शीष, एसपी रोहिणी प्रियदर्शिनी, अदनपु कलेक्टर प्रतिमा सिंग, बीसी अभिवृद्धि अधिकारी केसुराम तो कलिसि एमएलसी सुभाष रेड्डी पाल्गोन्नारु। कुल व्यवस्थ लोपालनु गुर्तिंचि आनाडे सामाजिक समानत्वं साधन कोसं ज्योतिबा पुले संस्करणल कोसं एंतो कृषि चेशारनि आयन अन्नारु। कलेक्टर राजर्शीष मात्लाडुतू समाजंलो अंदरू समानमेनी कुलालकु अतीतंगा अंदरू ऐकमत्यंगा उंडालनी पिलुपुनिच्चारु। एसपी रोहिणी प्रियदर्शिनी मात्लाडुतू कुल बहिष्करणकु पाटुपडिन संघ संस्कर्त ज्योतिबा पोले अनि अन्नारु। చదువుకుంటేనే సమాజంలో అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతామని, కాబట్టి ప్రతి ఒక్క బాలిక చదువుకోవాలని తన ఇంటి నుండే ఉద్యమం ప్రారంభించిన మహనీయుడు పూలే అని ఎస్పీ అన్నారు। బర్త్డే సందర్భంగా ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మనం ఈ సెలబ్రేషన్ చేస్తున్నాం। ఆ సెలబ్రేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా వారు ఏమేం చెప్పినారు మనము ఈ ఉన్నాము పైన కూడా అందరూ ఉన్నారు మన వేదిక ముందు కూడా అందరూ ఉన్నాము కానీ ఎక్కడైనా మనం ఇప్పుడు కులపరంగా మతపరంగా ఏమైనా తేడా లేకుండా అందరూ ఒక సమానంగా ఒక మాటలో ఒక స్టేజ్ లో ఉన్నాం అంటే వారంతా చేసిన కృషి వల్ల మనం ఈ రోజు ఉన్నాం। అట్లాంటి అస్పృశ్యత విధానాలు ఉండే అటువంటి విషయాల్లో సమాజాన్ని ఎదిరించి అందరూ చదువుకుంటేనే అన్ని ఇళ్ళు కూడా బాగుపడతాయి అని చెప్పేసి వారు భావించి అందరికీ కూడా విద్య అవసరం అని చెప్పేసి అలాగే అంటరానితనం కూడా ఉండకూడదు అని చెప్పిన గొప్ప మహనీయుడు జ్యోతిరావు పూరే ఇప్పటికీ కూడా వారి సూచనలు ఇన్ని రోజులు కూడా మనందరం పాటిస్తున్నామంటే ఎంత గొప్ప మహనీయుడో మనందరికీ తెలుసు। అలాగే ముందు ముందు కూడా మనము వారు చెప్పిన సిద్ధాంతాలన్నిటిని కూడా పాటిస్తూ మనం అందరం ముందుకు పోతూ బీసీలు గాని ఎస్సీలు గాని అనగబడిన వారందరూ కూడా గొప్పగా సమాజంలో బతకాలని వారి ఆశీస్సులు ఎప్పటికీ మనందరి మీద ఉండాలని కోరుకుంటూ జై జ్యోతిరావు జై జై। పూలే గారు రెండు మూడు విషయాల్లో చాలా గట్టిగా ఉన్నారు। అది క్యాస్ట్ సిస్టం అంటే కుల సిస్టం ఉంటది, క్యాస్ట్ సిస్టం అనేది మనకు వేదాస్ నుంచి వచ్చింది అని మనము అందరికీ కూడా తెలుసు। ఆ సిస్టం లో అగైన్స్ట్ గా ఆ సిస్టం అన్న ఒక క్యాస్ట్ సిస్టం లో ఉండకూడదు అని చాలా పోరాటం చేశారు। అలాగే అంటచెప్పులేటి కుల బహిష్కరణం చేయడం, తర్వాత ఒక ప్లేస్ కు ఒకరు రాకూడదు, మీరు పెద్దవాళ్ళు మీరు చిన్నవాళ్ళు అని చెప్పి డిఫరెన్స్ చూపెట్టడం చేయకూడదు అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది।